హాయ్ అండి నా పేరు స్వప్న వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న స్మార్ట్ కిచెన్ ఈరోజు నేను మీకు కజ్జికాయల రెసిపీని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి దీన్ని మన తెలంగాణ భాషలో కర్జలు అని కూడా అంటారు కొంతమంది కొన్ని కొన్ని స్టఫింగ్స్ పెడతారు కదా అండి నేను ఈరోజు ఎండు కొబ్బరితో స్టఫింగ్ చేసి చూపిస్తున్నానండి దీనికోసం మన మైదాపిండి ఉంటుంది కదా అంటే పిండిని కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని మన చపాతి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి ముద్ద ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలి తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం చాలా ఈజీ అండి మన ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా అండి మన మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది దాన్ని ఒక కప్పు తీసుకున్నాను దానికి సమానంగా ఒక కప్పు మన పంచదారని తీసుకోవాలండి ఒక కప్పు ఎండు కొబ్బరి అయితే అలాగే ఒక కప్పు పంచదార పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా కరకరలాడుతూ చాలా బాగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చపాతీ పిండి ఉంది కదండి దాన్ని ఇలా కొంచెం రౌండ్గా చేసేసుకొని మన చపాతీ పీటపై పూరీలాగా ఒత్తేసుకోవాలి కొంచెం ఆయిల్ని పెట్టేసుకొని పూరీలాగా ఒత్తేసుకోవాలన్నమాట ఇక్కడ చూపించిన విధంగా చేసేసుకోండి కొంచెం ఆయిల్ పెట్టేసి పూరీలా వేసుకోవాలి ఏమో కట్ అయిపోయిన తర్వాత దీంట్లో స్టఫింగ్ని పెట్టేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ స్టఫింగ్ని వేసుకోవాలండి మరి పెద్దగా చేసుకోకూడదు ఇలా చిన్నగా ఉంటేనే బాగుంటాయి పెద్దగా అయితే పెద్దగా కూడా చేసుకోవచ్చండి ఇలా వేసి వేసుకొని ఇలా క్లోజ్ చేసుకొని మన అంచులకి కొంచెం వాటర్ని పెట్టుకుంటూ క్లోజ్ చేసుకోవాలి ఇలా పెట్టుకుంటే మన స్టఫింగ్ బయటికి రాదన్నమాట ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా క్లోజ్ చేసుకోండి దీన్ని మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి కానీ మైదా పిండితో చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా క్లోజ్ చేసేసుకోండి కావాలంటే మనకు మార్కెట్లో కజ్జికయల షేప్ అది ఒకటి దొరుకుతుందండి అది కూడా తీసుకోవచ్చు కానీ నేను ఇలా చేయితో చేసి చూపిస్తున్నానండి తర్వాత దీన్ని కొంచెం డిజైన్ కోసం మన ఫోర్క్ ఉంటుంది అండి ఆ ఫోర్క్తో కొంచెం ఇలా ఘాట్లా పెట్టుకోవాలి అప్పుడు మన కజ్జికాయలు కొంచెం డిజైన్గా సూపర్గా కనిపిస్తాయి అన్నమాట ఇలా ఇలా పెట్టుకొని చేసుకోవాలి లేదంటే మన మార్కెట్లో కజ్జికాయల షేప్ ఉంటుంది దాంట్లో పూరి పెట్టేసుకొని స్టవ్ పెట్టేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది నా దగ్గర అది లేదు అందుకోసమని నేను ఇలా చేసి చూపిస్తున్నాను ఇలా ఇప్పుడు చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కా వేడి అయిన తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలండి లేకుంటే కొంచెం స్టఫింగ్ బయటకు వస్తుంది జాగ్రత్త ఇలా మనం వాటర్ పెట్టాం కదా ఆల్మోస్ట్ స్టఫింగ్ బయటకు రాదు ఇన్ కేస్ వస్తే ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే అంతవరకు ఫ్రై చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవడమే చూసారా ఇలా చాలా కరకరలాడుతూ సూపర్గా ఉంటాయండి మీరు కావాలంటే పల్లీలతో నువ్వులతో కూడా స్టఫింగ్ చేసుకోవచ్చండి చూసారా ఇలా డెకరేట్ చేసేసుకుంటే సా చాలా అంటే చాలా సూపర్బ్గా ఒక వన్ వీక్ వరకు కరకరలాడుతూ చాలా సూపర్గా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఆన్ మై వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్